నమస్కారం అందరికీ. నమస్కారం. ఈరోజు రాష్ట్ర శాసనసభలో అధికార పక్షం నా పట్ల వివరించినటువంటి తీరు అత్యంత బాధాకరం. ఈ యొక్క అసెంబ్లీ చరిత్రలోనే ఒక నల్ల అక్షరాలతో లిఖించే పరిస్థితి. నేను మీ ద్వారా ప్రజలందరినీ అడుగుతూ ఉన్నా, నేను చేసిన తప్పేమిటి? నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు, కాలువలు, పొట్టేపాళెం, ములుమూడి కరుజల మీద బిడ్జీలు, అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్, బీసీ భవన్, కాపు భవన్, ముస్లిం గురుకుల పాఠశాల, బారాషాహి దర్గా అభివృద్ధి మసీదు నిర్మాణం, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, జగనన్న కాలనీలో కనీస వస్తుల కల్పన, ఆ యొక్క కొమ్మరపూడి, కొండపూడి, దేవరపాళెం, ఆమంచర్ల, ఆ దొంతాలి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, అదేవిధంగా కొమ్మరపూడి రైతులకి పరిహారం, ఇవన్నీ కూడా రూరల్ నియోజకవర్గంలో అతి ముఖ్యమైన ప్రజా సమస్యలు. ఇది ఏడి కూడా ఈరోజు నేను కొత్తగా మాట్లాడే మాటలు కాదు. నాలుగేళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా, నాలుగేళ్లుగా మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ, ముఖ్యమంత్రి గారి చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగా, అనేక మీటింగుల్లో మాట్లాడా, మీడియాలో కూడా అనేక సార్లు రావటం జరిగింది. ఈ సమస్యల్ని నాలుగేళ్లుగా నేను మాట్లాడుతూనే ఉన్నా. అదే సమస్యలు ఈరోజు అధికార పక్షానికి దూరంగా జరిగాను కాబట్టి, అధికార పక్షానికి దూరంగా జరిగిన ప్రజా సమస్యల విషయంలో ప్రజల పక్షంగా ఉండాలా? మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని అర్థించాలా? ఆ యొక్క ముఖ్యమంత్రి గారు పరిష్కరిస్తే ప్రభుత్వాన్ని అభినందించాలని ఈరోజు ఒక పాదయాత్రగా ఒక్కడినే ఆ యొక్క అసెంబ్లీ రావటం జరిగింది. ఆ యొక్క పోలీసులు పాదయాత్రను అడ్డుకున్న తీరు, ఆ తర్వాత ప్లేకార్డులు లాక్కున్న తీరు, ఆ తర్వాత శాసనసభకి వెళ్ళి నేను ఎక్కడా కూడా శాసనసభ కార్యక్రమాలకు అడ్డు తగల్లా, స్పీకర్ గారిని ఒకటే మాట అడిగా, సార్ నా ప్రజా సమస్యలు ఉన్నాయి, ఒక్క 5 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి, మంత్రుల్ని సమాధానం చెప్పని చెప్పండి బాగుంటుందంటే, నన్ను తిట్టిచ్చేదానికి ఇద్దరు మంత్రులకి 20 నిమిషాలు టైం ఇచ్చారు. ప్రజా సమస్యల గురించి అడిగేదానికి 5 నిమిషాల సమయం ఇచ్చేదానికి అవకాశం ఇవ్వకుండా నన్ను తిట్టిచ్చేదానికి ఇద్దరు మంత్రులకి 20 నిమిషాల సమయం. అయినా నేను మౌనంగా ఉన్నా, నా స్థానంలో నేనే నిల్చుని గాంధీగిరి పద్ధతుల్లో ఆ యొక్క ప్లేకార్డ్ని పట్టుకు కూర్చున్నా. దాదాపు 4 గంటల పాటు పట్టుకుని నిల్చుకున్నా. 4 గంటల పాటు కనీసం నేను కూర్చొని కూడా కూర్చోలా. ఉదయం 9 గంటలకి సభ ప్రారంభమైంది, 10:30 దాకా జరిగింది, మళ్ళీ 12:20 ప్రారంభమైంది, ఇప్పుడు దాకా జరిగింది. దాదాపుగా ఈ 4 గంటల పాటు కూడా నేను ఆ యొక్క ప్లేకార్డు చేతబట్టుకొని నిల్చుని నిరసన తెలియచేస్తూ ఉన్నా. ఈ లోపల తెలుగుదేశం పార్టీ శాసనసభ సస్పెన్షన్ పూర్తయింది. అయిన తర్వాత నా కార్డు అలాగే పట్టుకొని ఉన్నా. ఇద్దరు శాసనసభ్యులు వచ్చి ఆ యొక్క హడావుడిలో సరిగ్గా గమనించాలా, ఇద్దరా ఒక్కరా అని ఇటు నేను పట్టుకో ఉంటే వచ్చే పేపర్ లాగి ఇటు. నేరుగా స్పీకర్ గారిని అడిగాం, స్పీకర్ గారు ఏంది దౌర్జన్యం, ఏంది దుర్మార్గం, ఏంది దాదాగిరి, సభలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, స్పీకర్గా మీరున్నారు, మీ అందరి సమక్షంలో నేను గాంధీగిరి పద్ధతుల్లో నా రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల మీద ప్లేకార్డు చేతబట్టుకుంటే చించి వేస్తారా, లాక్కుంటారా, ఏమిటి దాదాగిరి అని చెప్పని. నాకు సమాధానం చెప్పాల్సిన స్పీకర్ గారు శాసనసభ సాక్షిగా, ఎక్కడ సాంప్రదాయాలు నాకు తెలియదు, నన్ను సైతం ఈ యొక్క సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేయటం అనేది ఎంత బాధాకరం. ఆఖరికి నా చెప్పులు నా సీట్ దగ్గర ఉన్నాయి, నేను స్పీకర్ గారి పోడియం దగ్గర ఉన్నా. మార్షల్స్ వచ్చి లాగుతూ ఉంటే, అయ్యా నా సీట్ దగ్గర చెప్పులు ఉన్నాయి, ఆ చెప్పులు వేసుకొని పోదామన్నా కూడా తోసుకుంటూ బయట తీసుకొని వచ్చి వాళ్ళు ఏం చేస్తారు పాపం మార్షల్స్ని, నేను తప్పు పట్టడం వల్ల వాళ్ళంటే గౌరవం ఉంది. తర్వాత అటెండర్ వచ్చి నా చెప్పులు తిప్పడం జరిగింది. రన్నింగ్ కామెంటరీ లాగా నా చుట్టూ ఉండే మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టారీతిగా బండ బూతులతో తిట్టే పని, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతూ ఉన్నా. నా గురించి మాట్లాడిన మంత్రులారా, ఎమ్మెల్యేలారా, అసెంబ్లీలో 10 నిమిషాలు సమయం ఇవ్వండి మైకు, నేనేంటో చూపిస్తా. శాసనసభలో మైక్ ఇవ్వకుండా దుర్మార్గంగా అధికార మతంతో నా గొంతు నొక్కి రాక్షస ఆనందం పొందాలనుకుంటున్నారు. నన్ను మీరు శాసనసభ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు, కానీ
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నుంచి ఈ ప్రభుత్వాన్ని శాశ్వతంగా డిస్మిస్ చేస్తారని చెప్పని కూడా చాలా నమ్మకంగా స్పష్టంగా చెప్తూ ఆ రోజు తొందరలో ఉందని చెప్తూ ఉన్నా. నేను అడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా? నేను ఏదైనా వ్యక్తిగతంగా ఎవరి మీద దోషణలు చేశానా? ప్రజా సమస్యలు ప్రస్తావించా? తప్ప ఓ శాసనసభ్యుడిగా ప్రజలందరినీ కోరుతూ ఉన్నా, అమ్మా నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఓ శాసనసభ్యుడిగా మీరు నన్ను గెలిపించినప్పుడు నేను ఆ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో రాజీ లేని ప్రయత్నాలు చేయాలి. 4 ఏళ్ళు చేశా, కొన్ని చేయగలిగినా చాలా వరకు చేయలేకపోయినా. ఈరోజు అధికార పక్షానికి దూరంగా జరిగిన శాసనసభ్యుడిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉంటా. మీ అందరు ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క రాష్ట్ర శాసనసభలో ఈరోజు జరిగినటువంటి దుర్మార్గాన్ని, నా పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుని కోట్లాది ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలని కోరుతూ ఉన్నాను.